జగన్ వ్యతిరేక ఓటు చీలుతుందా? చంద్రబాబును ఫిక్స్ చేస్తున్న కాంగ్రెస్. ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. మరోసారి అధికారం ఖాయమనే ధీమాతో జగన్ ఉన్నారు. సంక్షేమం, సామాజిక న్యాయం తనకు కలిసి వస్తాయని జగన్ నమ్ముతున్నారు. జగన్ను ఓడించే లక్ష్యంతో చంద్రబాబు, పవన్ ఒక్కటయ్యారు. ఈ ఇద్దరితో బీజేపీ కలిసి వస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఏపీలో కాంగ్రెస్ కొత్త వ్యూహాలతో వస్తోంది. జగన్తో పాటుగా చంద్రబాబును టార్గెట్ చేస్తోంది. దీంతో వ్యతిరేక ఓటు లెక్క మారుతోంది. కర్ణాటక, తెలంగాణలో విజయం తరువాత దక్షిణాదిన ఇప్పుడు కాంగ్రెస్ వైనాట్ ఏపీ అనే నినాదం మొదలుపెట్టింది. ఏపీ ఇన్ఛార్జ్ బాధ్యతలను మాణికం ఠాగూర్కు అప్పగించింది. ఈ నెల 4న షర్మిల అధికారికంగా కాంగ్రెస్లో చేరనున్నారు. షర్మిల అంగీకరిస్తే ఏపీ పిసిసి బాధ్యతలు ఇవ్వాలని భావిస్తోంది. షర్మిల అందుకు సుముఖంగా లేకుంటే పార్టీ స్టార్ క్యాంపెయినర్గా బాధ్యతలు అప్పగించి రాజ్యసభకు పంపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలో షర్మిలను ఏపీ నుంచి ఎంపీగా పోటీ చేయించాలనే ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉందనే ప్రచారం సాగుతోంది. షర్మిల కాంగ్రెస్లో యాక్టివ్ అయితే ముఖ్యమంత్రి జగన్ ఓటు బ్యాంకుకు గంటి పడుతుందని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వం అటు జగన్తో పాటుగా ఇటు చంద్రబాబు, పవన్ను టార్గెట్ చేయడం ప్రారంభించింది. తాజాగా మాణికం ఠాగూర్ ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నాయని ఆరోపించారు. విభజన జరిగి 9.5 ఏళ్లైనా ఏపీకి ప్రత్యేక హోదా రాలేదన్నారు. జగన్ పరోక్షంగా బీజేపీతో మైత్రి కొనసాగిస్తున్నారన్నారు. జనసేన నేరుగా బీజేపీకి మిత్రపక్షంగా ఉందని చెప్పుకొచ్చారు. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ నిరీక్షిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ 3 పార్టీలు రాష్ట్రానికి మేలు చేయలేవని, ఏపీ కోసం కాంగ్రెస్ మాత్రమే పనిచేస్తుందని అన్నారు. ఏపీకి హోదా, స్టీల్ ప్లాంట్ అంశంలో కాంగ్రెస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. జగన్ వ్యతిరేక ఓటు చేలకూడదనే లక్ష్యంతో తాము పొత్తులు కుదుర్చుకున్నట్లు పవన్, చంద్రబాబు పలు సందర్భాలలో చెప్పారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ ఏపీలో కొత్త పొత్తులు లెక్కలతో బరిలోకి దిగుతున్న వేళ ఈ వ్యతిరేక ఓటు లెక్క మారుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికలలో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అటు వైసీపీ సింగిల్గా పోటీ చేయనుంది. మాజీ జేడీ పార్టీ, ఇతర పార్టీలు బరిలో నిలవనున్నాయి. దీంతో జగన్ వ్యతిరేక ఓటు టీడీపీ, జనసేనకు మాత్రమే వస్తుందనే చంద్రబాబు అంచనాలు ఫలించే అవకాశం కనిపించడం లేదు. అటు జగన్ పాజిటివ్ ఓటు తనను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. ఈ లెక్కల నడుమ ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.